ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. లూకా సువార్త 21వ అధ్యాయము 19వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు మనలను కాపాడువాడు. ఆయన సురక్షితమైన రెక్కల నీడలో మనలను భద్రపరచువాడు. ఈ భూమి మీదికి రాబోయే శోధన కాలంలో మనము తప్పించబడటానికి, దేవుని రెక్కల నీడలో మనము సురక్షితముగా నివసించడానికి ఆయన వాక్యమును గైకొనుచు విశ్వాసముతో ఓర్పుతో మనము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ఓర్పు ఉంటేనే మనము మన ప్రాణములను దక్కించుకుంటామని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులనైనను, త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు అని. ప్రియులారా, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుడి. తన మార్గమున వర్ధిల్లు వాణ్ణి చూచి వ్యసనపడకుడి. దురాలోచనలు నెరవేర్చుకుని వాణ్ణి చూచి వ్యసనపడకుడి. కోపము మానుడి, ఆగ్రహము విడిచిపెట్టుడి, వ్యసనపడకుడి. అది కీడుకే కారణము. కీడు చేయవారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరాలమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను, క్రూరత్వము వెలగ్రక్కువారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకుము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని. ప్రియులారా, దేవుడు ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయిచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అని. సహోదరి సహోదరులారా, మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కాని, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మమ్మలను కాపాడువాడవు, సురక్షితమైన నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరచువాడవు నీవే. కనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ వాక్యమును గైకొనుచు విశ్వాసముతో ఓర్పుతో ముందుకు సాగేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నీ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి నీ మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతూ శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుటకు కృపచూపమని, నీ ఆత్మచేత నింపి నీ ఆత్మచేత మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.